చీరాల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్న వారికి అధికారులు అండగా నిలుస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు ఎడం బాలాజీ, మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసరావు, గుంటూరు మాధవరావు, కుర్మాల హనుమంతరావు పాల్గొన్నారు. సమస్యని డీల్ చేసేవాళ్ళు మనకి ఆత్మబంధువులు అవుతారు తప్ప ఈ సమస్యను అర్థం పెట్టుకుని వాళ్ళు కూడా లబ్ధి పొందేవాళ్ళకి ఏమాత్రం లేవనాలో అర్థం కానిటువంటి విషయం. ఇక్కడ ఈ ప్రాంతాలన్నీ కూడా ఏ విధంగా కలుషితం అయిపోయింది మీరు అందరూ కూడా చూశారు. దాని అందుకనే మా వాళ్ళు మెజారిటీ కాదు, 90% నాకే వేశారు ఓటు. ఎందుకంటే అంత అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు గమనించిన తర్వాత ఇప్పుడు ఏమైనా సరే మాకు ఇక్కడ ఉన్నటువంటి పరిపాలనలో బాణం బలనాకృష్ణుడు గారు భాగస్వాములు చేస్తే తప్ప మాకు నష్టం లేదనే పరిస్థితి దాకా వచ్చింది. ఒక కులంలో చాలా కులాల్లో ఉన్నటువంటి విషయం. ఈ సందర్భంగా మాకు రోసీ గారు 1967 అనుకుంటారు ఒకసారి కంటెస్ట్ చేశారు, గుర్తుందో లేదో మీకు ఎవరికన్నా? 67 కదా రోసీ గారికి. అప్పుడు నేను చిన్నోడు చేసిన స్వతంత్ర పార్టీ తరఫున అప్పుడు చేసింది. అదేవిధంగా అప్పటి నుంచి కూడా మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే పార్టీలు ఎవడే పార్టీలో ఉన్నా మళ్ళీ మామూలుగా ఏదో సంస్కారవంతంగా మనం ఒకసారి పార్టీలో ఉన్నప్పుడు పార్టీ పరంగా విమర్శలు చేసుకుంటాం తప్ప వ్యక్తిగతంగా అనేటువంటి విమర్శలు పోవం పైగా వాళ్ళు. సరే గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా మన సత్తా ఉంది కాబట్టి ఒకసారి తప్పుడు కానీ నా చేయగలిగిన వరకు నేను చేస్తాను. దాంట్లో అది ఎంత కఠినమైన విషయం అయినా ఏ విధమైనటువంటి దీంట్లో తప్పనిసరిగా నేను పూర్తి సహకారాన్ని అందిస్తాను. దీంతో పాటు ఒక సంతోషం ఏంటంటే ఆల్మోస్ట్ మాకు రిటైర్మెంట్ వయసు మా రోషే గారి ద్వారానే కాబట్టి ఆయన ముఖ్యమంత్రి చేశాడు, గవర్నర్ చేశాడు, ఆయన ఇంకా వేరే కోరికలు కూడా లేవు, ప్రధానమంత్రి కావడానికి అవకాశాలు లేవు. ఉన్న వరకు చేశాను నేను. ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు కూడా ఎన్ని వస్తుండేవాడు చెన్నయ్యకి పోయేవాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముళ్ళ తిరిగి కుర్చీలో ముళ్ళు పెట్టి కూర్చొని పరిపాలన చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఎందుకు నెట్టబడ్డాడో మీరు ఒకసారి ఆలోచించండి. ఆయన పరిపాలనలో అనుభవం ఉంది. అదేవిధంగా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర గవర్నమెంట్ ఆయన్ని ముఖ్యమంత్రిగా పంపించడం జరిగింది. ఉన్న దగ్గర నుంచి ఆయన అన్రెస్ట్ క్రియేట్ చేశారు. ఆయన నాకెందుకు ఈ పదవి అనే ధోరణికి వచ్చే వరకు అంత రకమైనటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులు పెట్టిన సందర్భాలు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. 70-80 వేల మంది వర్కర్స్ ఈ రోజున శాండ్ పాలసీలు కానివ్వండి కానివ్వండి తింటానికి అన్నం లేక పని లేక ఎక్కడెక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయిన సందర్భం మనం ఒకసారి చూస్తే దాన్ని ఇక వాళ్ళకి ఆ విఘ్నతకి వదిలేయాలి వాడు. ఎందుకంటే ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని డెవలప్మెంట్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి తప్ప ఏదో ఒక మామూలు పక్కలు పెట్టి మనం ఇవన్నదాన్ని కొట్టేస్తే నాకు నచ్చలేదు కాబట్టి ఇది కొట్టేస్తే అవి ఎవరు శాశ్వతంగా ఎవరు కూడా అంత హర్షించదగ్గ విషయం కాదు. ఈ సందర్భంగా నేను వ్యక్తిగతంగా